सुदीक्षा स्कूल वाइस प्रेसिडेंट श्री नवीन मरियु पेद्दलु जेडपीटीसी गारु एक्स जेडपीटीसी चंद्रय गारु अंतर्गत इतर पेद्दलु अंदरिकी कूडा ना नमस्कारालु ई रोजु जन साहस अनेटटुवंटि एनजीओ आर्गनेशन द्वारा ई योक्क सुदीक्षा स्कूल वाइस प्रेसिडेंट नवीन गारु मरियु इतरुलंदरु कलिसि ई योक्क రోడ్ మీద నడుచుకుంటూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకంటే బీహార్ గాని ఆయన తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఆయన తర్వాత వెస్ట్ బెంగాల్ దాదాపు ఈ నాలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక 29 మంది ఈ పాదచారులను అంటే వీళ్ళు యాదగిరి అంటే ఇట్లా కర్ణాటక రాష్ట్రము మీదుగా వాళ్ళ రాష్ట్రానికి బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఆయన తర్వాత వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలకు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు సో వీళ్ళు ఈ సాహస్ అనేటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా మానవతా దృక్పథం తోటి వాళ్ళ కష్టాలను చూసి చెలించి వాళ్ళందరిని కూడా వెహికల్స్ అరేంజ్ చేసి రెండు వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళకి ఇక్కడ భోజన కార్యక్రమాలు అయిన తర్వాత మాస్కులు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకు వెహికల్స్ ద్వారా ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ వాళ్ళ మెయిన్ ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి తద్వారా వాళ్ళ రాష్ట్రాలకు బీహార్ గాని మధ్యప్రదేశ్ గాని ఉత్తరప్రదేశ్ గాని అండ్ వెస్ట్ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాలకు వాళ్ళందరిని పంపిస్తున్నారు ఇంకా అక్కడ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరిని కూడా అక్కడ అరేంజ్ చేసుకొని మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మా అడిషనల్ ఎస్పీ డాక్టర్ రషీద్ సార్ యొక్క పర్మిషన్ తీసుకొని వీళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది అని మీ అందరూ తెలియజేస్తున్నాను అంక్షా స్కూల్ అండ్ ఈ యొక్క జన సాహస్ తరఫున ఈ చేసేటువంటి కార్యక్రమాలు నేను అభినందిస్తున్నాను అండ్ మా మేము కూడా ఎప్పటికి కూడా మీ యొక్క కార్యక్రమాల్లో ఏ అవసరం వచ్చినా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము ధన్యవాదాలు జనసాహసాన్ని స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎస్పెషల్లీ ఇక్కడ మన కర్ణాటక పరిగి ఇతర ప్రాంతాల్లో చాలామంది వలస కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు సో గత 15 రోజుల నుంచి వాళ్ళందరూ కాలినడకన బీహార్ మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలకి నడుచుకుంటూ పోతుంటే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో సంస్థ తరఫు నుంచి బసెస్ ఆర్గనైజ్ చేశాము ఇక్కడ నుంచి వీళ్ళకి హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో వేరే బేస్ క్యాంప్ ఒకటి ఉంది మాది మేడ్చల్లో అక్కడ మేడ్చల్లో ఈ కార్మికులు తర్వాత ఇంకా వేరే మన జిల్లాలో మన తెలంగాణ జిల్లాలో ఎక్కడెక్కడ కార్మికులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ క్యాంప్ నుంచి వాళ్ళ స్వస్థలాలకు నేటివ్ ప్లేసెస్కి ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా యూపీ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలకు వాళ్ళకి బస్సెస్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆగా కొంచెం